వైసీపీ గ్రామ సింహాలంటూ మరోసారి భగమన్నారు పవన్ కళ్యాణ్. తాను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ వైసీపీ నేతలకు యుద్ధమే కావాల్సి వస్తే దానికి కూడా తాను సిద్ధమని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమలో ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారనే భయంతోనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రశాంత్ కిషోర్ వికృత గడుగు, పోసాని పెయిడ్ ఆర్టిస్ట్ గా మారని కామెంట్ చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా అని ప్రశ్నించారు. అత్యంత జుగుసావకరమైన భాషను ప్రయోగించారన్నారు. అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి సహించలేకపోతున్నారని మండిపడ్డారు మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. అయ్యన్న పాత్రుడి మాటలో తప్పే ఉందని ప్రశ్నించారు. ఆయన ప్రజాస్వామ్య విధంగానే మాట్లాడారన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయన్నారు టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమిడల రవీంద్ర కుమార్. హెరాయిన్లో వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో బందీ అయిందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పేరుతో ఉద్యమం మొదలు పెడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరో లేఖ రాశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు. 2014తో పాటు 2018 మేనిఫెస్టోలో టీఆర్ఎస్ అనేక హామీలు ఇచ్చిందని వాటిపై చర్చకు సిద్ధమా అని చెప్పాలన్నారు. హైదరాబాద్ తెలుగు అకాడమీలో ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల బయటపడింది. 43 కోట్ల రూపాయల డిపాజిట్ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తెలుగు అకాడమీ డైరెక్టర్ సీసీఎస్ లో కంప్లైంట్ చేశారు. గ్రామ భూమిని సర్పంచ్ కబ్జా చేస్తున్నారంటూ నిర్మల కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు పాండ్వాపూర్ గ్రామ ప్రజలు. 2 గుంటల భూమిని సర్పంచ్ కాజేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వికలాంగుల సంక్షేమ కార్యాలయం తరలింపునకు నిరసనగా వికలాంగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన కొత్తగూడెంలో జరిగింది. తమను ఇబ్బందులకు గురిచేసేలా సుదూర ప్రాంతానికి కార్యాలయం తరలించడం సరికాదన్నారు. ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం పంపారు. వాచుపల్లి, మాదాపూర్, గచ్చిబౌలిలో బెట్టింగ్ కేంద్రాలపై దాడులు చేశారు. ప్రధాన ముఖ్యులు సహా మొత్తం 22 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 93 లక్షల నగదు, మరో 2 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాప్టాప్లు సామాగ్రి సీజ్ చేశారు. నిర్మలలో నీటి మునిగిన ప్రాంతాలను ఇబ్రహీం చెరువును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనుమతి లేకుండా చెరువులో అక్రమ లేఓట్లు వేసి విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 2 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్న దళితపేటలో కనీసం భోజన వసతి కూడా ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారిపై వచ్చి ఆందోళనకు దిగారు. జాతీయ స్థాయి ఓపెన్ మీట్ 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం సాధించిన నరేష్ను సన్మానించారు ఎంపీటీజీ వెంకటేష్. ఆర్థికంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్ కాంగ్రెస్లో ఇంకా చిచ్చు రాజేస్తూనే ఉన్నారు సిద్ధు. కొత్త కేబినెట్లో ఉన్న మంత్రి గుర్జిత్ సింగ్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ జనరల్ పంజాబ్ డీజీపీని సైతం మార్చాలని పట్టుబడుతున్నారు.